ముదిరి పాకాన పడుతున్న బాలకృష్ణ భూముల భాగోతం. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ ఒక్క అంశంలో పదే పదే నొక్కి నొక్కి చెప్పింది. సారవంతమైన మూడు పంటలు పండే భూములను నగరంగా మార్చి పర్యావరణ హాని చేయకండని చెప్పుకొచ్చింది. అయినా కానీ ఆ కమిటీ వద్దని చెప్పిన చోటే తెలుగుదేశం సర్కార్ నాడు రాజధానిని తెచ్చిపెట్టింది. దానికి అమరావతి అని అందమైన నామకరణం, ల్యాండ్ ఫూలింగ్ అంటూ మరో ట్యాగ్ లైన్ పెట్టి అంతర్జాతీయ రాజధాని అంటూ ప్రచారంతో దంచిపడేసి బ్రాండ్ క్రియేట్ చేసేసింది. ఇక ముఖ్యమైన అసెంబ్లీ సచివాలయాల వంటివి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి అమరావతిని అందమైన కలగా మార్చేసింది. ఈలోపు సర్కార్ మారింది, ప్రాధాన్యతలు మారిపోయాయి. వైసీపీ సర్కార్ వచ్చి రావడంతోనే రాజధాని పేరుతో సాగిన అక్రమాలపై దృష్టి పెట్టింది. దీనిపై కమిటీ వేసి చిట్టా విప్పే పనిలో బిజీ అయిపోయింది. అమరావతిని రాజధానిగా ప్రకటించే ముందు తెలుగుదేశం ఇన్సైడ్ ట్రేడింగ్కి పాల్పడింది అన్నది ప్రధానంగా వైసీపీ అనుమానం. దానికి తగిన విధంగానే టీడీపీ సర్కార్ చర్యలు సాగాయి. పసుపు పార్టీలోని బడా నేతల నుంచి చోటా నేతల వరకు రాజధాని ప్రకటనకు ముందే వేల ఎకరాలను అక్కడ కొనుగోలు చేసి పారేశారన్నది వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది. అది నిజమే అని నిరూపించుకునే పనిలో జగన్ సర్కార్ ఒక లీక్ పసుపు కోటను డిఫెన్స్లో పడేసింది. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే చంద్రబాబు బావమరిది వియాంకుడు నందమూరి హరికృష్ణ ఆయన బంధువుల పేరిట 500 ఎకరాలకు పైగా కొనుగోలు చేశారన్న ఆరోపణలు తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలే సృష్టించాయి. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలామంది ఈ వరుసలో ఉన్నారని వైసీపీ ఆరోపిస్తోంది. బాలకృష్ణ బంధువుల పేర్లతో బినామీ ఆస్తులు కొనుగోలు చేశారన్న అంశం చిన్నది కాదు. నందమూరి తారక రామారావు నట, రాజకీయ వారసుడిగా ఉన్న బాలకృష్ణ లోకేష్కి స్వయంగా పిల్లనిచ్చిన మామ కావడంతో ఆయన సీన్లోకి దిగారు. బాలకృష్ణపై ఆరోపణలు దమ్ముంటే నిరూపించాలని అంటున్నారు లోకేష్. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని చంద్రబాబు తనయుడు చెలరేగుతున్నారు. బాలకృష్ణ బినామీ పేర్లతో ఆస్తులు కొన్నారన్న అంశం చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్న వ్యక్తే బయటపెట్టారని అంటున్నారు. దాంతో లోతుగా దర్యాప్తు జరిపితే ఆధారాలన్నీ బయటకు వస్తాయన్నది వైసీపీ నమ్మకం. లోకేష్ సవాల్ను నిరూపించాలని తమ పార్టీ ఎప్పటి నుంచో రాజధానిపై చేస్తున్న ఆరోపణలు సత్యంగా చాటి చెప్పాలన్న సంకల్పంతో రంధ్రాన్వేషణ మరింత తీవ్రంగా చేస్తోంది. పూర్తి సాక్ష్యాధారాలు సేకరించాక సరైన సమయంలో బయటపెట్టాలన్న పనిలో అధికార పార్టీ బిజీ అయిపోయింది. బినామీల పేర్లతో నడిచే ఇలాంటి వ్యవహారాలు అంత ఈజీగా బయటపడవు. కానీ వైసీపీ ప్రభుత్వం ఎలాగైనా నిరూపించాలని సాగిస్తున్న ఆరోపణలు విమర్శల సమరంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.